दरूद शरीफ चुकने अंदर को اللهم صل على سيدنا شفيعنا حبيبنا ومولانا محمد وبارك وسلم نحمده ونصلي على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم గౌరవనీయులైన పెద్దలారా మరియు ప్రియమైన సోదరులారా అల్లాహ్ యొక్క దయ మరియు ఆ అల్లాహ్ యొక్క కరుణ వల్ల ఈ రోజు మనము 24 ఉపవాసాలు పూర్తి చేసుకున్నాము మరియు 25వ తరావీ అనేది ఇప్పుడు మనము చదువుకోవడం జరిగింది అదే విధంగా సోదరులారా ఈ రోజు అల్లాహ్ యొక్క దయ వలన ఖురాన్ షరీఫ్ అనేది తరావీ లో ముకమ్మల్ చేయడం జరిగింది అంటే ఖురాన్ షరీఫ్ అనేది పూర్తి చేయడం జరిగింది దుఆ చేయండి అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క ఉపవాసాలను అంగీకరించు గాక అదే విధంగా మనము ఇప్పుడు దాకా ఎన్ని తరావీలు అయితే చదివేమో ప్రతి తరావీని కూడా అంగీకరించు గాక అదే విధంగా సోదరులారా మనము పూర్తి ఖురాన్ ఖురాన్ షరీఫ్ అనేది మొదటి నుంచి చివరి వరకు చదవడం మరియు వినడం జరిగింది దుఆ చేయని అల్లాహ్ తబారక్ వ తాలా ఈ ఖురాన్ షరీఫ్ లో ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే అవన్నీ కూడా క్షమించి ఈ ఖురాన్ షరీఫ్ ని చదవడం మరియు వినడం అనేది అంగీకరించు గాక అదే విధంగా సోదరులారా అల్లాహ్ యొక్క దయ మరియు ఆ అల్లాహ్ యొక్క కరుణ ఏమిటంటే కొద్దిసేపు దీని యొక్క మాటలు మనందరికీ కూడా చెప్పే మరియు వినేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ప్రసాదించాడు దుఆ చేయండి అల్లాహ్ తబారక్ వ తాలా మన యొక్క మాటలను అంగీకరించి ఈ మాటల మీద ఎక్కువగా అమలు చేసేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక అదే విధంగా సోదరులారా ఇంకో దుఆ చేయండి ఏ విధంగా అయితే ఈ రోజు మనం ఇక్కడ ఎంతో చక్కగా కలిసిమెలిసి కూర్చుని ఉన్నామో అదే విధంగా రేపు ఖయామత్ రోజున స్వర్గంలో కూడా అల్లాహ్ తబారక్ వ తాలా మనందరికీ కూడా ఇదే విధంగా కూర్చునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక సోదరులారా అల్లాహ్ తబారక్ వ తాలా మరియు ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతిలో మనము పుట్టడం అనేది అల్లాహ్ తబారక్ వ తాలా మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అన్నమాట అండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో పుట్టడం అంటే చాలా గొప్ప విషయం అండి అల్లాహ్ తబారక్ వ తాలా అది మనకు ప్రసాదించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట అండి అందుకని ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనము ప్రేమించాలి ఏ విధంగా ప్రేమించాలి అంటే మనము తల్లిదండ్రులను కూడా అంతలా ప్రేమించకూడదు అదేవిధంగా భార్యాభర్తలను కూడా అంతలా ప్రేమించకూడదు అన్నమాట అండి దానికన్నా మించి దానికన్నా ఎక్కువగా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించమని ఎవరు చెప్పారని మనకి అల్లాహ్ చెప్తున్నాడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకు చెప్పడం జరిగింది అన్నమాట అండి ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమ్మా యొక్క రోజున మెంబర్ మీద నుంచి ఖుత్బా ఇస్తుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే నన్ను ఏ విధంగా ప్రేమించాలి అంటే ఎవరిని కూడా అంతలా ప్రేమించకూడదు అంతలా నన్ను ప్రేమించాలి ఒకవేళ నన్ను మీరు ప్రేమించకపోతే మీ యొక్క విశ్వాసం అనేది పూర్తి కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏమిటంటే ఖచ్చితంగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించాలి మరియు ఏ విధంగా ప్రేమించాలి అంటే అంతలా ఎవరిని కూడా ప్రేమించకూడదు అన్నమాట అండి ఆ విధంగా ప్రేమించాలి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమ్మా యొక్క ఖుత్బాలో ఈ మాట చెప్తున్నారండి ఏమని మీ యొక్క తల్లిదండ్రులు మించి మీరు నన్ను ప్రేమించాలి నన్ను ఇష్టపడాలి అంటే సహాబాలకి చెప్తున్నారు మీరు ఆలోచించండి సహాబాలు ప్రేమించేవారు కాదండి ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలు ప్రేమించేవారు మరియు సహాబాల్లాగా ఎవరు కూడా ప్రేమించలేదన్నమాట అండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ విధంగా ఇష్టపడేవారు ఏ విధంగా ఇష్టపడేవారు అంటే ఎవరు కూడా అంతలా ఇష్టపడేవారు కాదు కానీ అయినా కూడా సహాబాలకి చెప్తున్నారండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలతో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు తెలుసండి మన కోసం అన్నమాట అండి రేపొద్దున వచ్చే తరం ఏ విధంగా ఉంటుందంటే నన్ను మర్చిపోతారేమో వాళ్ళ యొక్క విశ్వాసం పూర్తి కాదేమో అని చెప్పేసి మన కోసం సహాబాలు చెప్తున్నారు అయితే సోదరులారా సహాబాలు ఏ విధంగా ప్రేమించేవారు అంటే మనకు హదీస్ గ్రంథాలు తీసి చూస్తే అందులో ఉంది ఏ విధంగా ఉంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేసేవారంటండి ఇప్పుడు మనం నమాజ్ కోసం వజూ చేస్తూ ఉంటాం కదండి ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా నమాజ్ చదవడం కోసమో లేదా వజూ చేసుకునేవారు ఏ విధంగా వజూ చేస్తే వజూ చేసినప్పుడు ఏ విధంగా ఉండేది అంటే
నీళ్లు కింద పడతది కదా. ఇప్పుడు చెయ్యి కడుక్కోవాలి, చెయ్యి కడగాలంటే ఏమవుతుంది, నీళ్లు కింద పడుతుంది. చెయ్యి కడిగిన తర్వాత నీళ్లు కింద పడుతుంది కదా. సహాబాలు దగ్గరికి వచ్చేసి అలా చెయ్యి పట్టేసేవారు అనమాట. ఆ నీళ్ళని కింద పండించేవారు కాదు, పట్టేసి ఆ నీళ్ళంతా కూడా ఒళ్ళుకు ఒంటికి పాముకునేవారు. మనం వజూ చేస్తే ఏమంటే మొత్తం కాళ్ళలోకి పోతూ ఉంటాయి నీళ్లు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేస్తే ఆ వజూ చేసినటువంటి నీళ్లు కూడా కింద భూమి మీద పండించేవారు కాదనమాట. అది దేనికోసం అండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సహాబాలు ప్రేమించారు, వాళ్ళని ఇష్టపడ్డారని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, హజరత్ జాబిర్ రదియల్లాహు తాలాను గారు ఒక గొప్ప సహాబి అనమాట. ఆయన కూడా వస్తారు, ప్రొఫెసర్ అల్లాహం గారు వజు చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి సహాబాలు దగ్గరకు వచ్చేసి ఆ నీళ్లు పట్టేసుకుని తొందర తొందర ఒళ్ళంతా పామేసుకుంటూ ఉంటారు అనమాట, బర్కత్ కోసం అనమాట. పామేసుకుంటూ ఉంటే ఆయన రావడం కొద్దిగా లేట్ అవుతుంది. ఎవరో హజరత్ జాబిర్ రదియల్లాహు తాలాను గారు కొద్దిగా లేట్ అవుతే ఇంకా అక్కడితో వజు అయిపోతుంది, నీళ్ళు కూడా అయిపోతుంది అనమాట. నేను చాలా బాధపడతారు, ఇదేంటి నేను కొద్దిగా లేట్ చేస్తే నా దురదృష్టం ఏంటంటే నేను లేట్ చేసిన ఈరోజు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఈలోపు ఆయన యొక్క స్నేహితుడు దగ్గరలో ఒక వేరే సహాబి ఉంటారు. ఆయన అడుగుతారు అనమాట, మీకు ఆ వజు నీళ్లు దొరికిందా అని చెప్పేసి అడుగుతారని. అడిగితే అవునండి నాకు దొరికింది అని చెప్పేసి చెప్తారు. అయితే మీ చెయ్యి ఇవ్వనని చెప్పేసి ఆయన చేయి పట్టేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటారండి ఆయన చేతికి. ఎందుకంటే ఆ చేతికి ఆయన ఒంటికి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వజు చేసినటువంటి ఆ నీళ్లు రాసుకున్నారు కాబట్టి ఆయన ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారంటే వాళ్ళు ఇష్టపడ్డారు. మనము కూడా ఏం చేయాలండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి అంటే తల్లిదండ్రులకి మించి, భార్యాభర్తలకు మించి అనమాట, చిన్నపిల్లలకు మించి మనం మన యొక్క పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటాము, మన యొక్క పిల్లల్ని ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళకన్నా కూడా ఎక్కువ ఏం చేయాలని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనము ఇష్టపడాలన్నమాట. అంత గొప్ప ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలాంటి గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనం పుట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటండి, మన ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడుపుతూ ఉన్నాం అనమాట. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు ఈ ఉమ్మతులు పుట్టడం అనేది ఎంతో గొప్ప విషయం అనేది అంటే దాని గురించి ఒక మీకు ఒక చిన్న వాకే చెప్తాను. ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు పుట్టడం అంటే ఎంత గొప్ప విషయం అంటండి, ప్రవక్త మూసా అలైహి సలాతు వసలాం గారు, మూసా అలైహిస్సలాం గారి యొక్క కాలంలో ఒకసారి ఏం జరుగుతుందంటే, అందరికీ తెలిసిన విషయమే, హజరత్ మూసా అలైహిస్సలాతు వసలాం గారు ఏం చేసేవారండి, కోహెతూర్ మీదకి వెళ్ళేవారు. కోహెతూర్ అంటే ఒక కొండ అనమాట. ఆ కొండపైకి ఎక్కి అల్లాహ్ తబారక వ తాలా తోటి ఆయన మాట్లాడేవారు అనమాట. అయితే దీని గురించి అల్లాహ్ తబారక వ తాలా ఖురాన్ షరీఫ్లో కూడా చెబుతున్నారు ఏంటంటే, అల్లాహ్ తబారక వ తాలా మూసా అలైహిస్సలాం గారు అల్లాహ్ తబారక వతాలా తోటి ఏ విధంగా మాట్లాడేవారు అంటే, జైసే ఆషిక్ మాషుక్ బాత్ కర్తే అని చెప్పేసి ఉంది. అంటే ఏ విధంగా అయితే ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటూ ఉంటారో చుప్కే చుప్కేసే బాతం కర్తేది అని ఉంది. అంటే చాలా చెవుల్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవాలి అనమాటండి. అంటే ఇద్దరు ప్రేమికులు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారో అంతలా మాట్లాడుకునేవారు అంటే ఎవరు? హజరత్ మూసా అలైహిస్సలాం గారు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, మూసా అలైహి సలాం గారు కొండపైకి వెళ్తారు, కోహెతూర్ మీద పర్వతం మీదకి వెళ్ళి అల్లాహ్ తబారక వ తాలాతో మాట్లాడుతూ ఉంటారు. అయితే చాలాసేపు మాట్లాడతారంటారు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు చాలాసేపు మాట్లాడేస్తారు. ఇంకా చాలాసేపు మాట్లాడిన తర్వాత హజరత్ మూసా అలైహి సలాం గారు అల్లాహ్ తబారక వ తాలాతో ఏమంటారంటే, ఓ అల్లాహ్ నేనంటే మీకు ఎంత ఇష్టం, ఓ అల్లా నేనంటే మీకు ఎంత ఇష్టం, ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, మనం చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నాం, అందుకని నాకు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే, ప్రవక్తల్లో ఎంతమంది ప్రవక్తలు అయితే ఉన్నారో అందరికన్నా గొప్ప ప్రవక్త నేనేనేమో నాకు అనిపిస్తుంది అన్నారండి. ఎవరు చెప్తున్నారండి? మూసా అలైహిస్సలాం గారు. అల్లాతో చెప్తున్నారు ఏమని, ఇంతసేపు మీరు నాతో మాట్లాడితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా గొప్ప ప్రవక్త ఎవరు లేరేమో, ఇప్పుడు దాకా ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో అందరికన్నా గొప్ప ప్రవక్త నేనేనేమో నాకు అలా అనిపిస్తుంది, ఓ అల్లాహ్ అని చెప్పేసి అల్లాహ్ తబారక వతాలా తోటి హజరత్ మూసా అలైహిస్సలాం గారు చెప్తారని. చెబితే అల్లాహ్ తబారక వతాలా అంటారు, ఓ మూసా కాదు కాదు, ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో అందరికన్నా గొప్ప ప్రవక్త మీరు మాత్రం కాదు, అందరికన్నా గొప్ప ప్రవక్త చివరిలో ఒక ఆయన వస్తారు, ఆయన పేరు హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
ఆయన చాలా గొప్ప ప్రవక్త అన్నమాట. చివర్లో వస్తారు ఆయన, ఆయన చాలా గొప్ప ప్రవక్త అని చెప్పేసి హజరత్ మూసా అలైహిస్సలాం గారితో చెప్తారన్నమాట. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం గారు ఏమంటారంటే, ఏంటి అల్లా, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మీరు గ్రంథం ప్రసాదిస్తారా, నాకు మీరు గ్రంథాన్ని ప్రసాదించారు కదా, ఏ విధంగా అయితే మనకి ఖురాన్ షరీఫ్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అవతరింపబడిందో, ఆయనకి ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా హజరత్ మూసా అలైహిస్సలాం గారికి కూడా ఒక గ్రంథం ఇవ్వడం జరిగింది, తౌరాత్ గ్రంథం అన్నమాట. అయితే మూసా అలైహిస్సలాం గారు చెప్తున్నారు, నేను ఒక ప్రవక్తని, నేను ఒక నబీ, నేను ఒక రసూల్, అదేవిధంగా నాకు మీరు ఒక గ్రంథాన్ని కూడా ప్రసాదించారు, ఏంటి ఆయనకు కూడా మీరు గ్రంథాన్ని ప్రసాదిస్తారా, అంత గొప్ప ప్రవక్తనా అని చెప్పేసి అడుగుతారని. అడిగితే అల్లాహ్ తబారక వతాలా చెప్తారు, అవును మీరు నబీ, ఆయన కూడా నబీ, మీరు రసూల్, ఆయన కూడా రసూల్, మీకు నేను గ్రంథాన్ని ప్రసాదించాను, ఆయనకి కూడా నేను గ్రంథాన్ని ప్రసాదిస్తాను, ఖురాన్ గ్రంథం అని చెప్పి చెప్తారనమాట అల్లాహ్ తాలా. చెబితే అప్పుడు మూసా అలైహిస్సలాం గారు అంటారు, మరి ఆయన గొప్పవారు ఎలా అయ్యారండి, ఓ అల్లా ఆయన గొప్పవారు ఎలా అయ్యారు, నేను నబీ ఆయన నబీ, నేను రసూల్ ఆయన కూడా రసూల్, నాకు కూడా మీరు గ్రంథాన్ని ప్రసాదించారు, ఆయన కూడా మీరు గ్రంథం ప్రసాదిస్తారు, అలాంటప్పుడు ఆయన గొప్పవారు ఎలా అయ్యారు, నాకు ఒక చిన్న డౌట్ అని అల్లా నాకు చెప్పండి అల్లా అని చెప్పి చెప్తున్నారు. చూసారు ఎంత గొప్ప డౌట్ అండి ఇది. మరి ఇది ఒక సందేహం కదా, మూసా అలైహిస్సలాం గారు కూడా ఒక ప్రవక్త నబీ, ఆయన కూడా ఒక రసూల్, ఆయనకి కూడా ఒక గ్రంథం ప్రసాదించారు, అదేవిధంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా గ్రంథం ఇచ్చారు, నబీ రసూల్ అన్నీ, కానీ తేడా ఏంటి, ఏంటి అల్లా ఆయనకి నాకు తేడా ఏంటి చెప్పండి అల్లా అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు అల్లాహ్ తాలా చెప్తున్నారు, మీకు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రెండు తేడాలు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. మీకు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రెండు తేడాలు ఉన్నాయి, ఆ రెండు తేడాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు మూసా అలైహిస్సలాం గారు. అడిగితే అల్లాహ్ తబారక వ తాలా మూసా అలైహిస్సలాం గారితో చెప్తున్నారు, ఓ మూసా మీరు కలీముల్లా, కలీముల్లా అంటే అల్లాహతో మాట్లాడేటువంటి వ్యక్తి అనమాట, డైరెక్ట్గా అల్లాహతో మాట్లాడేటువంటి వ్యక్తిని కలీముల్లా అంటారు. ఏం చెప్తున్నారండి, ఓ మూసా మీరు కలీముల్లా, మీ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, కానీ చివరిలో వచ్చేటువంటి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే నేను ఆయన్ని ప్రేమిస్తాను అని చెప్తున్నారు. ఎంత గొప్ప ప్రవక్త అని ఏం చెప్తున్నారు, రెండు విషయాలు చెప్పారు కదా, రెండు తేడాలు. మొదటి తేడా ఏంటండి, ఓ మూసా మీరు కలీముల్లా, మీరు నాతో మాట్లాడుతున్నారు, మీ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారు, అల్లా చెప్తున్నారు అనమాట, ఏమని మీరు నన్ను ఇష్టపడుతున్నారు, కానీ వచ్చేటువంటి చివరిలో వచ్చేటువంటి ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన నేను ఇష్టపడతాను అని చెప్పి చెప్తున్నారు. చూసారు ఎంత గొప్ప విషయం అండి. రెండో తేడా ఏంటి అల్లా అని చెప్పేసి అడుగుతున్నారు మూసా అలైహిస్సలాం గారు. రెండో తేడా ఏంటి అల్లా అని చెప్పేసి అడిగితే రెండో తేడా ఏమిటంటే, నువ్వు నాతో మాట్లాడాలి అంటే, మూసా అలైహిస్సలాం గారితో చెప్తున్నారు ఏమని, నువ్వు నాతో మాట్లాడాలి అంటే మొదటి విషయం ఏం చేయాలి, మీరు ఇంటిని విడిచిపెట్టాలి, మీ యొక్క ఇల్లుని విడిచిపెట్టి ఆ తర్వాత మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి. రెండో విషయం ఏంటంటే కొండ దగ్గరికి రావాలి, కోహెతూరం కదా, కోహెతూరు దగ్గరికి రావాలి. మూడో విషయం ఏమిటంటే మీరు వేసుకున్నటువంటి చెప్పులు, పాదరక్షలు కదా, మీరు వేసుకున్నటువంటి బూట్లు చెప్పులు ఉన్నాయి కదా, అవి విడిచిపెట్టాలి, కింద పెట్టేయాలి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏమిటంటే మీరు కొండ ఎక్కాలి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మీరు నన్ను పలకాలి, ఆ తర్వాత నేను మీకు సమాధానం ఇస్తాను అని చెప్పి చెప్తున్నారండి. ఏం చెప్పారండి, మీరు నాతో మాట్లాడాలంటే మొట్టమొదటిది ఇల్లు విడిచిపెట్టాలి, రెండవది నడుచుకుంటూ కొండ దగ్గరికి రావాలి, మూడోది కొండ దగ్గర చెప్పులు వదిలేయాలి, నాలుగోది కొండ ఎక్కాలి, ఐదోది మీరు నన్ను పిలిస్తేనే కానీ నేను పలకను. కానీ చివరిలో వచ్చేటువంటి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన మక్కా నగరంలో పడుకుని ఉంటారు. ఏం చెప్తున్నాను మూసా అలైహిస్సలాం గారితో, ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన మూసా మక్కా నగరంలో ఆయన యొక్క ఇంట్లో ఆయన పడుకుని ఉంటారు. నేను జిబ్రాయిల్ అలైహిస్సలాతు వసలాం గారిని ఆయన వద్దకు పంపిస్తాను, మరియు 70,000 దైవదూతలను కూడా పంపిస్తానన్నమాట. ఎంతమంది అండి, 70,000 దైవదూతలు మరియు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు.
ఆయన వద్దకు వెళ్తారు మరియు పడుకున్నటువంటి వ్యక్తిని లేచి పడుకున్నటువంటి వ్యక్తిని లేపి అక్కడ మక్కా నుంచి బైతుల్ మక్దిస్ నుంచి స్వయంగా నా దగ్గరికి తీసుకువస్తారు నా యొక్క దైవదూతలు తీసుకువస్తారు ఆయన్ని స్వయంగా డైరెక్ట్ గా నా దగ్గరికి నా యొక్క అర్ష యొక్క సింహాసనం దగ్గరికి వస్తారు అర్ష యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి ముందు ఏడు ఆకాశాలు దాటేయాలి ఆ తర్వాత ఎనిమిది జన్నతులు దాటాలి ఆ తర్వాత కుర్సీ ఉంటుంది అది దాటాలి ఆ తర్వాత అర్షుద్ది అనమాట ఇవన్నీ దాటిన తర్వాత డైరెక్ట్ గా నా యొక్క దైవదూతలు ఏం చేస్తారంటే ప్రొఫెసర్ అల్లాహ్ సలం గారిని తీసుకొచ్చి నా యొక్క అర్ష దగ్గరికి తీసుకువస్తారు అప్పుడు నేనే ఆయనతో మాట్లాడతాను అనమాట అండి నిజంగా మీరు ఆలోచించండి గొప్పవరా కాదా మూసా అలైహిస్సలాం గారు డైరెక్ట్ గా మూసా అలైహిస్సలాం గారు మాట్లాడాలంటే ఎన్నో కష్టపడాలన్నమాట కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారు మన ప్రవక్త ఎంత గొప్పవారు అంటే ఆయన్ని దైవదూతలు అక్కడి నుంచి తీసుకుని అర్ష సింహాసనం దగ్గరికి అల్లాహ్ తబారక్ వతాల దగ్గరికి తీసుకెళ్లారు అలాంటి గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం గారి యొక్క ఉమ్మతులు మనం ఉన్నామండి ఆలోచించిన ఎంత గొప్ప విషయం ఇది అయితే సోదరులారా ఈ మాట విన్న తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం గారు ఏడుస్తున్నారట ఈ మాట విన్న తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం గారు ఇంకా ఏడవడం మొదలుపెట్టారు ఏడ్చేస్తున్నారు అప్పుడు అల్లాహ్ తాలా అడుగుతున్నారు ఓ మూసా ఎందుకు ఏడుస్తున్నావు అల్లాహకి అన్ని తెలుసు ఎందుకు ఏడుస్తున్నా తెలియదని అల్లాహకి తెలిసినా కూడా అల్లాహ్ తబారక వతాల అడుగుతారనమాట ఓ మూసా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతారండి అడిగితే మూసా అలైహిస్సలాం గారు అంటారు ఓ అల్లాహ్ మీరు నన్ను ప్రవక్తగా ఎందుకు పుట్టించారు ఆ చిత్త చివరిలో వచ్చినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు పుట్టించాల్సింది నిన్ను నన్ను ఆయన యొక్క ఉమ్మతులు పుట్టిస్తే బాగుండేమో కాష్కే ఉస్ నబీకే ఉమ్మతి జైసా పైదా కర్తా అని చెప్పేసి చెప్తున్నాను అంటే బహుశా ఆయన యొక్క ఉమ్మతులు నన్ను పుట్టిస్తే ఎంత బాగుండను అల్లా అందుకు నాకు ఏడుపు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఆలోచించాల్సిన విషయం కాదండి మూసా అలైహిస్సలాం గారిని ప్రవక్తగా పుట్టించారు అల్లాహ్ తాలా కానీ ఆయన ప్రవక్తగా ఇష్టపడతలేదండి నన్ను ఓడల్లా నన్ను ప్రవక్తగా ఎందుకు పుట్టించావు అలాంటి అంత గొప్పవారు కదా ఆయన అంత గొప్ప ప్రవక్త అని చెప్పేసి చెప్తున్నారు కదా మీరు అలాంటి గొప్ప ప్రవక్త యొక్క ఉమ్మతిని ఎందుకు పుట్టించలేదు అల్లా అని చెప్పేసి చెప్తున్నారండి ఎంత గొప్ప విషయం అండి అలాంటి ప్రవక్త యొక్క ఉమ్మతిని మనం ఉన్నాం ఈరోజు ఆలోచించిన ఎంత గొప్ప విషయం ఇది అలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతిని మనం ఈరోజు ఉన్నాము మరియు మనము చేసేటువంటి పనులు ఏంటి ఆలోచించండి మనము ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా జీవితం గడపమన్నారు మనం ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాము ఒక్కసారి మనల్ని మనం అద్దం ముందు నుంచుని చూస్తే తెలుస్తుంది అనమాట ఒక అద్దం ముందు ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దాలు ఉంటాయి ఒక్కసారి అద్దం ముందు నుంచోండి నుంచుని మనల్ని మనం చూసుకుంటూ తల దగ్గర నుంచి మొదలెట్టండి నెత్తి మీద ఉన్న జుట్టు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం ఉందా కిందకి రండి ప్రొఫెసర్ సల్లల్లాహు ముఖం చూడండి ప్రొఫెసర్ అసలు ముఖం ప్రకారం మన యొక్క ముఖం ఉందా ప్రొఫెసర్ అసలం గారి యొక్క సున్నత మనకుందా ఆ తర్వాత ప్రొఫెసర్ అసలం గారు వేసుకున్నటువంటి దుస్తులు మనం వేసుకుంటామా ఇవన్నీ కూడా మనం అద్దం ముందు నుంచుని ఆలోచిస్తే మనకు తెలుస్తుంది అనమాట అండి నిజంగా ఒకవేళ ఏ విధంగా అయితే ప్రవక్త గారు చెప్పారో ఆ విధంగా మన యొక్క గెటప్ మన యొక్క జీవిత విధానం ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వర్గవాసి అనమాట ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వర్గవాసి అందులో డౌట్ లేదు కానీ ఏంటంటే ఉన్నామా లేదా అని చెప్పేసి మనం ఆలోచించాలన్నమాట కానీ ఈ మొత్తం శరీరమే గటప కాదు అన్నీ కూడా ఆలోచించాలని మనం ఆయన ఏ విధంగా జీవితం గడపమన్నారు మనం చేసేటువంటి పనులు ఏంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి పనులు ఏంటి మనం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తే సోదరులారా మనకు తెలుస్తుంది అనమాట అర్థమవుతుంది కదండి చెప్పింది అయితే సోదరులారా ఏం చెప్తున్నానంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏం చేయాలని మనం ఇష్టపడాలి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ప్రేమించాలి అంటే ఏం చేయాలండి నేను ప్రేమిస్తున్నానో చెప్పేస్తే సరిపోద్దా నాకు అల్లా అంటే ఇష్టమేనండి నాకు ప్రవక్త గారు అంటే ఇష్టమేనని చెప్పేసి చెప్పేస్తే సరిపోతుందండి సరిపోదు ఇది సరిపోదండి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు నిజంగా ప్రేమించాలి అంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇష్టపడాలి అంటే ఆయన చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మనం జీవితం గడిపితేనే మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇష్టపడిన వాళ్ళు అవుతాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించిన వాళ్ళు అవుతామన్నమాట అండి అంతేగాని మనం ఇష్టం వచ్చిన జీవితం మన యొక్క ఇష్టం ఎలా ఉందో ఆ విధంగా జీవితం గడుపుతూ
నాకు అల్లా అంటే చాలా ఇష్టమండి, నాకు ప్రవక్త గారు అంటే చాలా ఇష్టమండి అని చెప్పేస్తే సరిపోదండి. అందుకని సోదరులారా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నమాట అండి. ఎందుకంటే అండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెప్తున్నాను కదా మీకు, ఆయన ఎంత గొప్పవారని చెప్తున్నాను కదా ప్రవక్త సల్లల్లాహు, అలాంటి గొప్ప ఉమ్మతులు మనం ఉన్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ జరుగుతుంది కదండి చెప్పాను కదా, అరుసు దగ్గరికి వెళ్తారు అల్లాహ్ తబారక వ తాలా యొక్క సింహాసనం దగ్గరికి, డైరెక్ట్గా అల్లాహ్ దగ్గరికి వెళ్ళి వస్తారనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, మొత్తం 7 ఆకాశాలు దాటుకుంటూ వెళ్తారటండి. ఒక ఆకాశం దగ్గర హజరత్ జిబ్రయీల్ అలైహి సలాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వస్తారటండి. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏమంటారంటే, ఓ ప్రవక్త గారు ఒక దైవదూత ఉన్నారు, ఆయన మిమ్మల్ని కలవాలంటండి, మీ యొక్క పర్మిషన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక దైవదూత ఉన్నారు, ఆ దైవదూత మిమ్మల్ని కలవాలంట, మీ యొక్క పర్మిషన్ తీసుకురమ్మన్నారు, ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే ఆ దైవదూత మీ దగ్గరికి వస్తారంట చెప్పండి అని చెప్పేసి, పర్మిషన్ ఇస్తే చెప్పండి అని చెప్పేసి చెప్పి జిబ్రయీల్ అలైహి సలాం గారు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడుగుతున్నారండి. అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఏమంటున్నారండి, తీసుకురండి పర్లేదు, నేను పర్మిషన్ ఇస్తున్నాను రమ్మనని అని చెప్పేసి చెప్తారండి. అయితే ఆ దైవదూత ప్రొఫెసర్ అల్లాహ్ వసల్లం దగ్గరికి వస్తారు, ఒక దైవదూత ప్రొఫెసర్ అల్లాహ్ వసల్లం దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రొఫెసర్ అల్లాహ్ అలైహి వసల్లం గారు ఆయనతో మాట్లాడతారనమాట. చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆ దైవదూతతోటి అడుగుతారు, మీ యొక్క వయసు ఎంత అని, మీరు మీ వయసు ఎంత అని చెప్పేసి ఆ దైవదూతతో అడుగుతారు. అడిగితే ఆ దైవదూత ఏమంటారంటే, నా వయసు ఎంతో నాకైతే తెలీదు, నాకు గుర్తు లేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంది, అది ఏమిటంటే హజరత్ ఆదమ్ అలైహి సలాతు వసలాం గారు ఎప్పుడైతే హజరత్ ఆదమ్ అలైహి సలాం గారిని పుట్టించడం జరిగిందో, ఎప్పుడైతే అల్లాహ్ తబారక వతాలా హజరత్ ఆదమ్ అలైహి సలాం గారు మొట్టమొదటి మానవుడు ఆదమ్ అలైహి సలాం గారిని సృష్టించాడో, దానికి 2000 సంవత్సరాల క్రితం నన్ను అల్లాహ్ తబారక వతాలా సృష్టించాడు అని చెప్పి చెప్తారండి. ఆదమ్ అలైహి సలాం గారు మొట్టమొదటి మానవుడు, ఆయన పుట్టక 2000 సంవత్సరాల క్రితము ఈ దైవదూతను తయారు చేసినటువంటి అల్లా తాలా. అయితే ప్రొఫెసర్ అసలం గారు అంటారు, అయ్యి బాబు మీ ఏజ్ చాలా ఎక్కువ అండి, మీ వయసు చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్తారని చెప్పిన తర్వాత అడుగుతున్నారు ప్రొఫెసర్ అసలం గారు, మరి అల్లాహ్ తబారక వతాలా మిమ్మల్ని సృష్టించారు కదా, మిమ్మల్ని తయారు చేశారు కదా, మీ యొక్క డ్యూటీ ఏంటి, మీరు ఏం చేస్తారు, మీరు చేసేటువంటి డ్యూటీ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఆ దైవదూత ఏమంటుందంటే, ఎప్పుడైతే ఒక దైవదూతను అల్లాహ్ తబారక వతాలా సృష్టిస్తాడో, ఎప్పుడైతే తయారు చేస్తాడో, పుట్టిస్తాడో, పుట్టించిన తర్వాత ఆ దైవదూతకి మీ యొక్క డ్యూటీ ఏంటంటే సుభాన్ అల్లాహ్ అని పలకమని చెప్తారు. ఒక దైవదూతకి సుభాన్ అల్లాహ్ అని పలకమంటారు. ఆ దైవదూత ఖయామత్ వచ్చేంత వరకు కూడా సుభాన్ అల్లాహ్, సుభాన్ అల్లాహ్, సుభాన్ అల్లాహ్ అని పలుకుతూనే ఉంటారట. అదేవిధంగా ఇంకో దైవదూతను సృష్టిస్తాడు, తయారు చేస్తాడు, పుట్టిస్తాడు, పుట్టించిన తర్వాత ఆ దైవదూతకి అల్లాహ్ తబారక వతాలా ఏమంటారంటే, నీ యొక్క డ్యూటీ ఏంటంటే నువ్వు అల్హమ్దులిల్లాహ్ అని పలుకుమంటారు. అదేవిధంగా ఇంకో దైవదూత, నీ యొక్క డ్యూటీ ఏంటంటే అల్లాహు అక్బర్, ఖయామత్ వచ్చేంత వరకు కూడా ఆ దైవదూత ఏ పని లేదు, ఇంకా అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ని జపించడమే ఆయన పని అనమాట. అదేవిధంగా ఇంకో దైవదూతను పుట్టిస్తాడు, ఆ దైవదూత పని ఏంటంటే మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకమంటారు. ఖయామత్ వచ్చేంత వరకు కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ఈ విధంగా జిక్ర్ అనమాట అల్లాహ్ తబారక వతాలా ఆ విధంగా ఆ సిస్టమ్ పెట్టాడని. మనుషులకు మాత్రమే ఇవన్నీ కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ దైవదూతలకి అలాంటివి ఏమి లేవన్నమాట. ఆకలి కూడా ఇదు, తిండి గిండి ఏమి ఉండదు, ఇంకా అల్లాహ్ తబారక వతాలా ఏ డ్యూటీకి అయితే పెట్టేశారో అదే డ్యూటీ ఇంకా ఖయామత్ వచ్చేంత వరకు కూడా ఆ డ్యూటీలో అలా ఉండిపోతారనమాట. అయితే సోదరులారా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ దైవదూత ఏమంటారంటే, ఎప్పుడైతే నన్ను అల్లాహ్ తబారక వతాలా సృష్టించాడో, ఎప్పుడైతే నన్ను అల్లాహ్ తబారక వతాలా పుట్టించాడో, నాతో ఏమన్నారంటే మీ యొక్క డ్యూటీ ఏమిటంటే ముహమ్మదుర్ రసూల్లా అని పలకమన్నారట. ఎప్పుడు చెప్పారండి ఇది, హజరత్ ఆదమ్ అలైహి సలాం గారు మొట్టమొదటి మానవుడు, హజరత్ ఆదమ్ అలైహి సలాం గారు పుట్టక 2000 సంవత్సరాల క్రితమే ఒక దైవదూతను పుట్టించి అల్లాహ్ తబారక వతాలా ఏం చెప్పారండి, మీ యొక్క డ్యూటీ ఏంటంటే ముహమ్మదుర్ రసూల్లా అని పలకమన్నారట. అయితే నా యొక్క అల్లా ప్రొఫెసర్ అల్లాహ్ వసల్లం గారు అడుగుతున్నారండి మీ యొక్క డ్యూటీ ఏంటి అని. అప్పుడు ఆ దైవదూత ఏం చెప్తుందండి, నా డ్యూటీ ఏమిటంటే ఖయామత్ వచ్చేంత వరకు కూడా ముహమ్మదుర్ రసూలుల్లా, ముహమ్మదుర్ రసూలుల్లా, ముహమ్మదుర్ రసూలుల్లా అని పలకడమే నా డ్యూటీ అంటారండి. అయితే ఆ దైవదూత ఆ తర్వాత ఏం చెప్తుందంటే, ప్రవక్త గారు నేను హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారు పుట్టక 2000 సంవత్సరాల నుంచి
मोहम्मद रसूलुल्लाह जपम चेस्तुन्नानु कदा जिक्र चेस्तुन्नानु कदा अयिते ई रोजु मीरु वस्तुन्नारनि नाकु तेलिसिंदि ई आकाशं मीदकि मीरु वस्तुन्नारनि तेलिसिंदि अप्पुडु तेलिसिन वेंटने नेनु अल्लाह दग्गरिकि वेल्लानु ओ अल्लाह నన్ను పుట్టించిన దగ్గర నుంచి నేను ముహమ్మద్ రసూలుల్లాహ్ని పలుకుతూనే ఉన్నాను కదా ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తి నా ఇక్కడికి వస్తున్నారు ఆయన నేను కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి అల్లాహ్ తబారక వతాలాకి వెళ్ళి అడిగితే అల్లాహ్ తాలా ఏమన్నారంటే నా పర్మిషన్ కాదు నీకు కావాల్సింది ప్రవక్త గారి పర్మిషనే కావాలి ఆయన్ని అడుగు ఒకవేళ ఆయన నీకు కలుస్తానంటే కలవచ్చు అని చెప్పి చెప్తారని అల్లాహ్ తాలా అప్పుడు జిబ్రీల్ అలైహిస్ సలాం గారి ద్వారా ఈయన అడిగి ఆయన కలుస్తారంటండి చూసారండి హజ్రత్ ఆదమ్ అలైహిస్ సలాం గారు ఎప్పుడు పుట్టారు ఆయన పుట్టడం ఏంటి ఆయనకు 2000 సంవత్సరాల క్రితమే పుట్టడం ఏంటి ఈ దైవదూత అప్పటి నుంచి ముహమ్మద్ రసూలుల్లాహ్ పలకడం ఏంటి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి వెళ్తున్నారని కలవడానికి వచ్చారటండి ఆ దైవదూత ఎంత గొప్ప విషయం అండి అయితే సోదరులారా ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దైవదూత చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దైవదూతతో చెప్తున్నారంటండి నాతోటి నువ్వు ఏమైనా కోరుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతున్నారటండి నేను నీకు ఏదైనా సహాయం చేయనా నాతోటి ఏమైనా నువ్వు కావాలనుకుంటున్నావా నాతోటి ఏమైనా నువ్వు కోరుకుంటున్నావా నీకు ఏమైనా కావాలా చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు ఆ దైవదూతతోటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు అడిగితే ఆ దైవదూత ఏం చెప్తుందంటే అవును ప్రవక్త గారు నేను మీ నుదుటి మీద ముద్దు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు నా యొక్క కోరిక ఏమిటంటే మీ యొక్క నుదుటి మీద ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు అని చెప్పి చెప్తారట నా దైవదూత అప్పుడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పర్మిషన్ ఇస్తారు ఆలోచించిన ఆ సమయం ఎలా ఎంత గొప్ప సమయమో ఆ సమయంలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నూరుతో తయారు చేసినటువంటి దైవదూతలు పక్కనే జిబ్రీల్ అలైహిస్ సలాం గారు ఇంకా గొప్ప దైవదూత అలాంటి దైవదూతలు గొప్ప దైవదూత నూరుతో తయారు చేసినటువంటి దైవదూతలు పక్కనే నూరుతో తయారు చేసినటువంటి జిబ్రీల్ అలైహిస్ సలాం గారు ఉన్నారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆ సమయం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అయితే సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నుదుటి మీద ఆయన ముద్దు పెట్టుకుంటారు ఆ దైవదూత ముద్దు పెట్టుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతా ఒక మాట చెప్తున్నారనమాట ఇంకా వెళ్ళిపోతున్నారు టైం అయిపోయింది వెళ్తా ఏం చెప్తున్నారంటే ప్రవక్త గారు నేను మీకు ఒక శుభవార్త చెప్పనా అని చెప్పి చెప్తున్నారండి ఆ దైవదూత అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు నాకు శుభవార్త చెప్తావా ఏంటి ఆ శుభవార్త ఏంటి చెప్పి చెప్తున్నారనమాట అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ దైవదూత ఏమంటుందంటే ఈ శుభవార్త మీకోసం కాదు మీ యొక్క ఉమ్మత్ కోసం అని చెప్తారటండి నేను చెప్పినటువంటి ఈ శుభవార్త మీకోసం కాదు మీ యొక్క ఉమ్మతి కోసం అని చెప్తున్నారటండి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దైవదూతతో అడుగుతున్నారు ఏంటి నా యొక్క ఉమ్మతి గురించి ఏది చెప్తావు నువ్వు ఏంటి చెప్పు అని చెప్పేసి అడుగుతారట చెబితే ఆ దైవదూత అంటుంది ప్రవక్త గారు ఇప్పుడు మీరు మక్కా నుంచి వచ్చారు కదా ఒకానొక రోజు మీరు మక్కా నుంచి మదీనాకు వెళ్తారు అంటే అప్పటికి హిజ్రత్ చేయలేదు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలోనే ఉన్నారు మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేయలేదు అప్పుడు మక్కా నుంచి మన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి వెళ్ళారనమాట గగనయాత్ర అని చెప్తారు కదండి మెరాజ్ యాత్ర అయితే ఆ దైవదూత చెప్తుంది ఏమని మీరు ఇప్పుడు మక్కా నుంచి వచ్చారు కదా ఒకరోజు మీరు మక్కా నుంచి మదీనాకు వెళ్తారు మరియు మదీనాలో మీరు ఉండగా మీ ఉమ్మతి మీద ఉపవాసం అనేది ఫర్జ్ చేయడం జరుగుతుంది రమజాన్ యొక్క నెల వస్తుంది ఈ రమజాన్ యొక్క నెల యొక్క ఉపవాసాలు అనేది ఫర్జ్ చేయడం జరుగుతుంది మరియు మీ యొక్క ఉమ్మతీలలో ఎవరైనా సరే ఉపవాసం ఉన్నట్లయితే రమజాన్ నెలలో ఉపవాసం ఉన్నట్లయితే మరియు అల్లాహ్ తబారక్ వతాల ఆ ఉపవాసాన్ని అంగీకరించినట్లయితే ఏం జరుగుతుందో చెప్తాను అని చెప్పేసి చెప్తున్నారని ఏం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అప్పుడు పక్కనే ఒక కటిన్ క్లాత్ ఉంటుంది మరి ఏ విధంగా అయితే మన ఇక్కడ క్లాత్ ఉందో కటిన్ కదా పర్దా అలా జరుపుతారనమాట నూరు యొక్క పర్ద అన్నది అలా జరిపిన వెంటనే పక్కనే గ్రీన్ కలర్లో ఒక పెట్టి ఉంటుంది అనమాట సూట్ కేస్ అంటే ఏదో మన ఇంట్లో ఉండే చిన్న చిన్న సూట్ కేసులు కాదని ఈ మసీద్ కన్నా కూడా పెద్దది ఉంటుందండి ఆ సూట్ కేసు యొక్క సైజ్ మనం చూసుకున్నట్లయితే ఈ మసీద్ అంత పెద్ద ఉందండి దీనికన్నా కూడా పెద్దది ఉంటుందండి అది అయితే అది గ్రీన్ కలర్లో ఉంటుందంట ఆ పెట్టిని చూపిస్తారు చూపించిన తర్వాత ఏమంటారంటే ప్రవక్త గారు ఈ పెట్టిని మీరు చూస్తున్నారు కదా నూరుతో తయారు చేసిన పెట్టి ఉంది కదా మీ యొక్క ఉమ్మతీలలో ఎవరైనా సరే ఒక ఉపవాసం ఉన్నట్లయితే రంజాన్ యొక్క నెలలో ఉపవాసం ఉన్నట్లయితే మరియు అల్లాహ్ తబారక్ వతాల ఆ ఉపవాసాన్ని అంగీకరించినట్లయితే ఆ వ్యక్తి యొక్క పేరు ఈ పెట్టిలో వేయడం జరుగుతుంది నూరు యొక్క ఈ పెట్టి ఉంది కదా గ్రీన్ కలర్లో
మీ యొక్క ఉమ్మతిలో ఉపవాసం ఉన్నట్లయితే ఆ ఉపవాసాన్ని అల్లాహ్ తబారక్ వతాల అంగీకరించినట్లయితే ఆ వ్యక్తి యొక్క పేరు ఈ పెట్టిలో వేయడం జరుగుతుంది మరియు ఈ పెట్టిలో ఎవరు ఎవరు పేరైతే ఉంటుందో ఆ వ్యక్తి అల్లాహ్ తబారక్ వతాల ఎటువంటి లెక్కపత్రములు లేకుండా బగైర్ హిసాబ్ కితాబ్ అంటారు కదండి ఎటువంటి లెక్కపత్రములు అల్లాహ్ తబారక్ వతాల అడగకుండా ఆ వ్యక్తికి స్వర్గం ప్రసాదిస్తాడట అలాంటి ఉపవాసాలు అలాంటి రంజాన్ నెల మనం ఉన్నాం ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నానండి ఆ దైవదత అప్పటికి ఉపవాసాలు ఫర్ద్ అవ్వలేదు ప్రవక్త గారు మదీనాకే వెళ్ళలేదు అప్పుడే చెప్పేశారని అలాంటి ఉపవాసాలు అలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనం ఉన్నాము మరియు అలాంటి రంజాన్ నెలకు మనకు వచ్చింది అలాంటి ఉపవాసాలు మనం ఉంటున్నాము అయితే మన యొక్క ఉపవాసాలని అంగీకరించమని కూడా అల్లాహ్ తబారక వతాల తోటి మనము దువా చేసుకుంటూ ఉండాలన్నమాట అండి నిజంగా మన యొక్క ఉపవాసాలను అంగీకరిస్తే ఏం జరుగుతుందండి ఆ యొక్క పెట్టులు మన పేరు వేస్తారన్నమాట అండి అప్పుడు ఏం జరుగుతుందండి ఆ పెట్టులో ఎవరెవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా స్వర్గవాసి ఖచ్చితంగా అనమాట డౌట్ లేదు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఆ వ్యక్తిని స్వర్గంలో వెళ్ళిపోవాల్సిందే అలాంటి ఉపవాసాల్లో మనం ఉండి ఉపవాసం లేకుండా చాలామంది జీవితం గడిపేస్తున్నారు రంజాన్ నెల అంటే ఎంత గొప్ప నెల అండి అలాంటి రంజాన్ నెలలో మనకు వస్తుంది కానీ ఆ రంజాన్ నెలలో కూడా మనము ఇష్టం వచ్చిన జీవితం గడుపుతున్నాము తప్పులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాము మరియు ఉపవాసం లేకుండా కూడా మనం జీవితాన్ని గడుపుతున్నాం అన్నమాట అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ఏం చేయాలండి ఉపవాసం అనేది మనం ఉన్న తర్వాత ఆ ఉపవాసాన్ని అంగీకరించమని అల్లాహ్ తబారక్ వతాల తోటి దువా చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఉపవాసాలు అయితే ఉంటున్నాం కానీ అంగీకరించబడుతుందో లేదో కూడా మనకు తెలియదు అనమాట అండి ఎందుకంటే మనం చేసేటువంటి తప్పులు ఆ విధంగా ఉన్నాయి మనం చేసేటువంటి తప్పులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు తెలియదు అనమాట అండి అందుకని మనం ఎక్కువగా అల్లాహ్ తబారక్ వతాల తోటి ఏడుస్తూ దువా చేస్తూ ఉండాలి అల్లాహ్ నేను తప్పులు చేశాను కదా ఏదో చిన్న చిన్న తప్పులు నేను మనిషిని కాబట్టి అయిపోతూ ఉంటుంది అల్లా నన్ను క్షమించు అల్లా అని చెప్పేసి ఎక్కువగా మనం అల్లాహ్ తబారక్ వతాల తోటి దువా చేసుకుంటూ ఉండాలి మరియు ఒకవేళ అంగీకరించబడితే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వర్గవాసి అనమాట అండి ఎదరికొచ్చాను బాయ్ ఎదరికొచ్చాను దరుషరి అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీయినా హబీబినా వ మౌలానా ముహమ్మద్ ముబారక్ వసల్లం అయితే సోదరులారా నేను చెప్తున్నాను కదండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనం పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి ఈ ఉమ్మతులు మనం ఉన్నామంటే మామూలు విషయం కాదు ఇంకా చాలా గొప్ప విషయం అనమాట అలాంటి ఉమ్మతులు మనం ఉన్నామన్నమాట మనం ఏం చేయాలండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమిస్తూ ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇష్టపడాలి అయితే ఏం చేయాలండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ప్రకారం మనం జీవితాన్ని గడపాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గెటప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన యొక్క గెటప్ని మార్చాలన్నమాట అండి చూసిన మనిషి ఏ విధంగా ఉండాలి అంటే ఒక హదీస్లో ఉందన్నమాట ఏంటంటే మనిషి ఏ విధంగా ఉండాలి అంటే మనిషిని చూసిన వెంటనే అల్లాహ్ గుర్తు రావాలంటాడు మనిషి చూసిన వెంటనే ఇంకా ఆ వ్యక్తిని చూసిన వెంటనే అల్లాహ్ గుర్తుకు రావాలన్నమాట ఆ విధంగా ఉండాలి ఆ మనిషి యొక్క గెటప్ అనేది ఎలా పడతావో అలా ఉంటే మనకు ఎవరు గుర్తుపట్టరో అల్లా గుర్తు రావాలన్నమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గెటప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన యొక్క గెటప్ని మార్చుకున్నట్లయితేనే మనల్ని చూసిన వెంటనే అల్లా గుర్తుకు వస్తాడు అందుకని మనం పూర్తి విధానం అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పూర్తి జీవిత విధానం ఆయన ఏ విధంగా అయితే జీవితాన్ని గడిపారో అదే విధంగా మనం జీవితాన్ని గడపాలి ఎందుకంటే ఆయన చాలా గొప్ప ప్రవక్త అలాంటి ప్రవక్త యొక్క ఉమ్మతులు మనం ఉన్నామంటుంది
అయితే ఇందాక మీకు మూసా అలైహిస్సలాం గారి గురించి చెప్పాను కదండి. మూసా అలైహిస్సలాం గారు ఎంత గొప్ప ప్రవక్త అండి, ఆయన కన్నా కూడా గొప్ప ప్రవక్త మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ నుంచి మేరాజ్ యాత్రకి వెళ్తారో, అల్లాహ్ తబారక్ వ తాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం 7 ఆకాశాలు 7 8 జన్నతులు ఇవన్నీ కూడా దాటిన తర్వాత ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తాలా యొక్క అర్ష్ దగ్గరికి వెళ్తారో, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేస్తారటండి, అలా వంగుతారటండి చెప్పులు తీద్దామని. మరి చెప్పులు వేసుకుని వెళ్ళారు కదా అక్కడ దాకాను. ఏ విధంగా అయితే మూసా అలైహిస్సలాం గారు చెప్పులు వేసుకుని కొండ దగ్గరికి వెళ్ళేవారో, అదేవిధంగా ప్రవక్త గారు కూడా చెప్పులు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు అనమాటండి. అయితే ఎప్పుడైతే వంగుతారో చెప్పులు తీసేసి ఇంకా అల్లాహ్ తాలా దగ్గరికి వచ్చాను కదా, అర్ష్ యొక్క సింహాసనం దగ్గర ఉంది, మొత్తం అంతా నూరు నూరు అనమాట, ఎటు చూసినా వెలుగు నూరు ఉంటుంది. అలాంటి సమయంలో అక్కడ ఏం చేస్తారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వంగుతారు చెప్పులు తీసేద్దామని. అప్పుడు అల్లాహ్ తబారక వ తాలా అంటారు, ప్రవక్త గారు మీరు చెప్పులు తీయకండి, చెప్పులతోనే వచ్చేయండి లోపల కట్టారట. అలాంటి గొప్ప ప్రవక్త ఏమని ఏం చెప్తున్నారండి, ప్రవక్త గారు మీరు చెప్పులు తీయకండి, చెప్పులు తీయకుండా ఆ నాలయంతోటే ఆ చెప్పులతోనే మీరు లోపలికి వచ్చేయండి అని చెప్తారని చెబితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ తబారక వ తాలా చెప్తున్నారండి, అక్కడ కూడా సంభాషిస్తున్న అల్లాహ్ తాలా మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు, ఓ అల్లాహ్, మూసా అలైహిస్సలాం గారి గురించి నేను విన్నాను, మూసా అలైహిస్సలాం గారి గురించి నేను విన్నది ఏమిటంటే ఆయన యొక్క ఇంటి వద్ద నుంచి చెప్పులు వేసుకుని బయలుదేరేవారు కొండ దగ్గరికి, మీతో మాట్లాడాలంటే కొండ దగ్గరికి వెళ్ళేవారు, కొండ దగ్గర చెప్పులు ఆయన ఇప్పేసేవారు, ఇప్పేసి అప్పుడు కొండ ఎక్కేవారు, అప్పుడు మిమ్మల్ని పలికేవారు కదా. మరి నా యొక్క బుర్ర ఏం చెప్తుందంటే, నా యొక్క మైండ్ సెట్ ఏమంటుంది అంటే, నా యొక్క ఆలోచన ఏం చెప్తుందంటే, మూసా అలైహిస్సలాం గారు చెప్పులు వేసుకుని కొండ దగ్గరికి వెళ్ళారు, చెప్పులు ఇప్పేసి పైకి వెళ్తుంటే ఆ కొండ మీద ఉన్నటువంటి రాళ్ళు రెప్పలు ఉండే కదా, అన్ని గుచ్చుకుంటాయి కదా కాళ్ళకి. నా మనసు నా మెయిన్ సెట్ ఏం చెప్తుందంటే, మరి అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళాలి కొండపైకి ఎక్కాలైనా. ఎందుకండి, కొండపైకి ఎక్కాలంటే ఎన్నో రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి కదా, అయినా కూడా మీరేమన్నారు చెప్పులు తీసేయమని. అల్లాహ్ తాలా చెప్పారట, నేను ఖురాన్లో ఉంది వాక్య అంతా కూడాను, అల్లాహ్ తాలా చెప్తున్నారు మీరు చెప్పులను ఇప్పేయండి ఆ తర్వాత కొండపైకి రండి అని అల్లాహ్ తాలా పిలుస్తున్నారని. కొండపైకి కోహే తూర్ అని పర్వతం ఉంది కదా, తూర్ పర్వతం మీదకి వెళ్ళాలని వెళ్ళినప్పుడు ఏం చేసేవారండి, చెప్పులు ఇప్పేమని అల్లాహ్ తాలా చెప్పారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ అడుగుతున్నారు, అల్లా మరి నా యొక్క మెయిన్ సెట్ ఏమంటుందంటే, కొండపైకి ఎక్కాలంటే రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి, అక్కడ గుచ్చుకుంటుంది కాళ్ళకి, అయినా కూడా మీరు చెప్పులు ఇప్పేసి రమ్మన్నారు, కానీ నేను ఎక్కడున్నాను ఇప్పుడు, అర్ష్ యొక్క సింహాసనం దగ్గర ఉన్నాను, అక్కడ ఎటు చూసినా నూరు అనమాట, అంతా నూరు 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 మొత్తం వెలుగు. అలాంటి ప్లేస్లో నా యొక్క మెయిన్ సెట్ ఏమంటుందంటే, ఇక్కడ చెప్పులు వదిలేయాలి, చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మసీదులోకి వస్తాం ఏం చేస్తామండి, చెప్పులు బయట వదిలేస్తాం. ఎవరో వస్తారు ఒక వ్యక్తి వచ్చి, అయ్యి బాబు 2000 ఎట్టు కొన్నానని చెప్పులు, 2000 చెప్పులు అనేది లోపలికి వేసుకుని వచ్చేస్తానంటే మన గురువుగారు ఏమంటారండి, 2000 కాదు కానీ 2 లక్షలు కొన్నా కూడా బయట ఎట్టాలి నువ్వు చెప్పులని చెప్తారు లేదండి గురువుగారు, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరండి 2 లక్షలు చెప్పులైనా సరే రానివ్వరు లోపలికి అంతే. కానీ ఎందుకండి అంటే మసీద్ అనేది పవిత్రమైన ప్లేస్, అలాంటి ప్లేస్లో చెప్పులు అనేది ఎట్టి పరిస్థితులు తీసుకుని రాకూడదు. కానీ ఆ డౌట్ని అల్లాహ్ తబారక వతాలా తోటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. ఆలోచించాల విషయం ఇది కూడా, మనం కూడా ఆలోచించాల విషయం నిజమే కదా, కొండపైకి ఎక్కాలంటే చెప్పులు వేసుకుని ఎక్కాలి. అర్ష్ యొక్క సింహాసనం అల్లాహ్ తాలా దగ్గరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళారు, అక్కడ ఏం చేయాలని చెప్పులు ఇప్పేసి రమ్మని చెప్పాలి, కానీ అక్కడేమో వేసుకుని రమ్మంటున్నారు, కొండపైకి ఎక్కినప్పుడేమో చెప్పులు తీసిరమ్మని చెప్తున్నారని అల్లాహ్ తాలా. ఇది ఏంటి అల్లా, నాకు డౌట్ వస్తుంది, ఇది నా యొక్క మెయిన్ సెట్ అలా చెప్తుంది కదా, మరి ఏంటి దీనికి సమాధానం ఏంటి అల్లా అని చెప్పేసి అల్లాహ్ తాలాతో అడుగుతున్నారు. అడిగితే అల్లాహ్ తబారక వ తాలా ఏమంటున్నారంటే, మూసా అలైహిస్సలాం గారు ఎక్కినటువంటి ఆ కోహే తూర్ ఉంది కదా, తూర్ పర్వతం ఉంది కదా, అది ముఖద్దస్ ముబారక్ అంటే ఉత్తమం అనమాట, గొప్పది ఆ పర్వతం అనేది, చాలా గొప్ప పర్వతం, చాలా ఉత్తమమైన పర్వతం అది. అయితే ఆ పర్వతం మీదకి ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు ఎక్కినప్పుడు ఆయన యొక్క పాదాలకు ఎప్పుడైతే ముళ్ళు లేదా రాళ్ళు గుచ్చుకుంటాయో ఆయన యొక్క కాళ్ళు ఏమవుద్దండి, ఉత్తమం అవుద్దనమాట.
అల్లా తాలా చెప్తున్నారని ప్రొఫెసర్ దగ్గర వెళ్తు. ఏమని, ఎప్పుడైతే మూసా అలై ఇస్లాం గారు చెప్పులు విడిచిపెట్టి అక్కడ నుంచి ఆ కొండపైకి ఎక్కుతారో, ఆ కొండని నేను ఉత్తమంగా తయారు చేశాను, ముబారక్ తయారు చేశాను. అప్పుడు కొండ మీద ఎక్కినప్పుడు ఏమవుతుందండి, ఆ యొక్క కాళ్ళు, మూసా అలై ఇస్లాం గారి యొక్క కాళ్ళు కూడా ముబారక్ అయిపోద్ది, ఉత్తమం అయిపోతుంది. కానీ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏమంటున్నారంటే, నేను మీ యొక్క పాదాలనే ఉత్తమంగా తయారు చేశాను, మీ యొక్క పాదాలను ముబారక్ తయారు చేశాను, చాలా ఉత్తమమైన పాదాలన్నమాట. అదేవిధంగా మీరు వేసుకున్నటువంటి చెప్పులు కూడా మీ యొక్క పాదాలకు తగిలింది కాబట్టి ఆ చెప్పులు కూడా ఉత్తమం. ఆ చెప్పులకి ఏదో దుమ్ము తగిలింది కదండి, దుమ్ము ధూళి తగిలింది కదా, ధూల్, అది కూడా ముబారక్ చేసేసాను. అయితే ఈరోజు మీరు నా యొక్క అరుషులోకి లోపలికి వస్తే నా యొక్క అరుషు కూడా ముబారక్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం ఆలోచించిన విషయం చూడండి. అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారు, నా యొక్క అరుషు కూడా ముబారక్ అవుతుంది, నా దగ్గరికి మీరు వస్తున్నారు కదా, మీ యొక్క కాళ్ళు ముబారక్, మీరు వేసుకున్నటువంటి దుస్తులు ముబారక్, మీరు వేసుకున్నటువంటి చెప్పులు ముబారక్, మీ చెప్పులు అంటుకున్నటువంటి దుమ్ము ధూళి కూడా ముబారక్ అనమాట, అంతా కూడా ఉత్తమం. అయితే ఎప్పుడైతే మీరు నా యొక్క అరుషులోకి ఆ చెప్పులు వేసుకుని వస్తారో నా యొక్క అరుషు కూడా ముబారక్ అయిపోతుంది, ఈరోజు నా యొక్క అరుషు యొక్క సింహాసనం కూడా ఉత్తమం అయిపోతుంది ఈరోజు, అందుకని మీరు చెప్పులు వేసుకుంటామని చెప్పి చెప్తున్నారని చూసారా. ప్రతి దానికి సమాధానం ఉంది, మరియు ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచించాలి విషయం అనమాట. అయితే సోదరులారా, అలాంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతులు మనం ఉన్నాం, ఆయన యొక్క పాదాలు ముబారక్, ఉత్తమం చెప్పాను కదండి, ఆయన యొక్క వేసుకున్నటువంటి చెప్పులు ముబారక్, ఆయన యొక్క చెప్పులకి అంటుకున్నటువంటి దుమ్ము ధూళి కూడా ముబారక్. కానీ మనం ఏంటండి ఆలోచించండి, ఆయన అన్నీ కూడా కాళ్ళు ముబారకు, చెప్పులు ముబారకు, అదేవిధంగా ఆ చెప్పులకు అంటుకున్నటువంటి దుమ్ము ధూళి కూడా ముబారక్, ఉత్తమం అయితే ఆయన యొక్క ముఖం ఏమవుతుందండి, ఇంకా ముబారక్, మరి ఇంకా ఉత్తమం కదా. చెప్పులే అంత విలువైనదంటే ఆయన యొక్క ముఖం ఎంత విలువ ఉండాలండి. అలాంటి విలువైన ముఖం మనకు నచ్చుతుందండి ఈరోజు చెప్పండి. ఆయనకి ఏ విధంగా అయితే ఆయన యొక్క ఫేస్ ఉందో, ఆయన యొక్క కాళ్ళు పాదాలు, అల్లాహ్ తాలా చెప్తున్నారు అక్కడ ఏమని, మీ యొక్క పాదాలు ముబారక్, మీ యొక్క చెప్పులు ముబారక్. అలాంటప్పుడు ఆయన యొక్క ముఖం అనేది ఏమవుతుందండి, ఇంకా ముబారక్ కదా, ఇంకా ఉత్తమం కదా. అలాంటప్పుడు ఆయన యొక్క ముఖానికి ఏమి గడ్డం ఉందండి, ఉంది కదండి గడ్డం, మరి ఆ గడ్డం మనం పెట్టుకుంటున్నామండి, లేదు. అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారండి, మీరు వేసుకున్నటువంటి చెప్పులు కూడా ముబారక్ అని చెప్తున్నారు. అలాంటి ప్రొఫెసర్ అసలు గారి యొక్క ఉమ్మతిలో మనం ఉన్నాం, అయినా కూడా ఆయన యొక్క జీవిత విధానం మనలోకి తీసుకుని రావాలి అంటే తీసుకురావాలపోతున్నాం అనమాట అండి. ఏదో భయాన్ని వింటున్నాం అంతే, భయాన్ని కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎందుకు వింటున్నాం భయాన్ అంటే చెవుల యొక్క రుచి కోసం అనమాట. భయాన్ని వినడం కూడా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఏ విధంగా అయితే మనము బిర్యానీ తింటామో లేదా దేనికి తింటామండి, రుచి కోసం అనమాట. అలాగే ఈ భయాన్ని వినడం కూడా అయ్యి బాబు ఈరోజు తౌఫికర్ చేస్తారు భయాన్ని, ఇంకా ఏదో మంచి మంచి విషయాలు వచ్చేస్తాయని విన్నామని గురువు అని చెప్పేసి విన్నారు. కానీ దేనికోసం వస్తామండి, దేనికోసం కూర్చున్నాం, చెవుల యొక్క రుచి కోసం అనమాట. ఇది పనిచేయదు, నిజమైన విశ్వాసం రావాలి మనలోకి, నిజమైన విశ్వాసం రావాలి, మరియు నిజమైన ప్రేమ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారంటే నిజమైన ప్రేమ మనలోకి రావాలంటే ఏం చేయాలండి, అల్లాహ్ తాలా చెప్పిన పద్ధతి ప్రకారం మనం జీవితం గడపాలి. మరియు అల్లాహ్ తాలా ఏం చెప్తున్నారో నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను మీకు, ఏం చెప్తున్నారని, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పాదాలు ముబారక్, ఎంత ముబారక్, ఎంత ఉత్తమం అంటే ఆ యొక్క చెప్పులు వేసుకుని అల్లాహ్ తాలా డైరెక్ట్గా సింహాసనం, ఆ చెప్పులు మీరు ఎట్టి పరిస్థితులు వదలొద్దు తీసుకుని వచ్చి లోపలికి అని చెప్తున్నాను. ఎందుకంటే నేను మీ యొక్క పాదాలను ముబారక్ తయారు చేశాను, ఉత్తమంగా తయారు చేశాను, ఆ కాళ్ళుకి వేసుకున్నటువంటి చెప్పులు కూడా ముబారక్. అలాంటి చెప్పులు యొక్క ముబారక్, చెప్పులు కూడా ముబారక్ ఉంటే ఆయన యొక్క ముఖం ఎంత ముబారక్ అవుతుంది, ఆయన యొక్క శరీరం ఎంత ముబారక్ అవుతుంది, ఆయన యొక్క జీవిత విధానం ఎంత ముబారక్ అవుతుంది, అవన్నీ కూడా వదిలేసి మనం ఏం చేస్తున్నామండి, జీవితాన్ని గడుపుతున్నాం అనమాట. అయితే మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడం వినడం కాదండి, మన యొక్క జీవితాన్ని మార్చుకునే పద్ధతి ప్రయత్నం అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది అయిపోయింది, నేను రేపటి నుంచి ఖచ్చితంగా ఇన్షా అల్లాహ్ అల్లాహ్ తబారక్ వ తాలా చెప్పిన పద్ధతి ప్రకారం మరియు ప్రొఫెసర్ అసలం గారి పూర్తి జీవితాన్ని నా యొక్క జీవితంలో తెచ్చుకుంటానని చెప్పేసి దృఢమైన సంకల్పం అనేది చేసుకోవాలన్నమాట అండి. అప్పుడే మన యొక్క జీవితాలు మారుతాయి, లేదంటే ఇంకా ఏదో గడిచిపోతుంది అంటే గడిచిపోతుంది అంతే.
అదే విధంగా సోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పిన పూర్తి విధానం అన్నమాటండి ఏమేమైతే నేర్పారో మనము ఆ విధంగా జీవితాన్ని గడపాలి అంటే ఒకరంటే ఒకరు మనసులో ద్వేషం అనేది ఉండకూడదు అసూయ ఉండకూడదు కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నామండి ఒక వ్యక్తి ఒక కార్ కొన్నాడంటే మనకు మనసులో ఆటోమేటిక్ గా ఫీలింగ్ వస్తుంది ఇదేంట్రా బాబు నిన్నటి దగ్గర సైకిల్ వేసుకుని తిరిగాడు ఇప్పుడు కార్ వేసుకుని కార్ కొనేశాడా అని చెప్పేసి మనకి కొన్నాడు ఆడు మనకన్నా నిద్ర పట్టదు ఆడికి నిద్ర పట్టకూడదు ఆడు ఈఎంఐలు కట్టాలి కాబట్టి కానీ ఆడకన్నా కూడా నిద్ర మన ముందు మన నిద్రపోతుంది అలాంటి అసూయ వచ్చేస్తున్నాను మన జీవితంలోకి అది నేర్పరని ప్రవక్త గారు మనకి నేర్పలేదు వాడు సైకిల్ కొనుక్కున్నా కారు కొనుక్కున్నా నీ యొక్క కారు ఇంకా అల్లాహ్ తబారక తాలా నీకు ఇంకా బర్కత్ ఇవ్వాలని చెప్పేసి దువా చేయాలి కానీ దువా చేయడం పక్కన పెట్టండి మనం లోపల తేడా వచ్చేస్తుందండి ఆ తేడా రాకుండా చూసుకోవాలి ఎందుకంటే అల్లాహ్ తాలా చెప్తున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాడు కాబట్టి చెప్తున్నాను మీకు ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదండి ప్రవక్త గారు చెప్పారు మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒకరంటే ఒకరు ఇష్టపడాలి అని చెప్తున్నారు ఈ రోజుల్లో అన్నదమ్ములు అంటేనే పడతలేదండి వేరే వాడు పక్కన పెట్టండి అన్నదమ్ములు అంటేనే ఎవరికి ఇష్టం లేదు అదేవిధంగా ఆ ఇంటి పక్క కూడా ఎవరైనా సరే కొద్దిగా ఎదుగుతున్నాడు అంటే మనం మనకు ముందే టెన్షన్ వచ్చేస్తుంది ఇవన్నీ వదిలేసుకుని మనం నిజమైన జీవితంలోకి రావాలి నిజమైన జీవితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే జీవితం చెప్పారో ఆ విధంగా జీవితంలోకి రావాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు మీరు ప్రతి మనిషి కూడా సమానమే అందరూ సమానమే తెల్లళ్ళున్నా నల్లళ్ళున్నా భేదాలేం లేవన్నమాట తేడా ఏం లేదు ధనికుడైనా పేదవాడైనా తేడా ఏం లేదని చెప్పి చెప్తున్నారు కానీ అందులో మనం తేడా చూపిస్తున్నాం అనమాట అండి అదేవిధంగా సోదరులారా మనుషులను ప్రేమించడం పక్కన పెట్టండి సహాబాలు జంతువులను ప్రేమించారు జంతువులను ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఒక సహాబీ పేరు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఆయన పేరు అంటే ఎవరు కూడా వినలేని వాళ్ళు ఉండరన్నమాట ఖచ్చితంగా విని ఉంటారు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఎందుకంటే ఆయన ఎంత గొప్ప సహాబీ అంటే ఆయన చెప్పినటువంటి హదీసులు ఎన్ని హదీసులు అయితే చెప్పారో ఇంకా వేరే సహాబీ ఎవరు కూడా అన్ని హదీసులు చెప్పలేదన్నమాట అంటే ఒక హదీస్ని ప్రచురిస్తారు కదా ఆ హదీస్ ఆయన విన్నారు ఆయన విన్నారు ఆయన ప్రొఫెసర్ అల్లాహ్ సలం గారి దగ్గర నుంచి ఈయన ఎలా అంటున్నారని చెప్పేసి చెప్తారు కదా అది ఎక్కువగా చెప్పడం అంటే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా గారు ఎక్కువ చెప్పారండి అన్ని సహాబాల కన్నా ఎక్కువగా ఆయనే చెప్పారు అంత గొప్ప సహాబీ అండి ఏం పేరండి హజరత్ అబూ హురైరా అయితే హజరత్ అబూ హురైరా అని చెప్తున్నాం కదండి అబూ హురైరాకి మీనింగ్ ఎవరైనా తెలుసండి దాని మీనింగ్ మనము తెలుసుకున్నట్లయితే హురైరా అంటే పిల్లి అనమాట పిల్లి పిల్లి ఉంటారు కదండి హురైరా అంటే పిల్లి అబు అంటే అబ్బా అంటే తండ్రి అంటే పిల్లి యొక్క తండ్రి అని అర్థం అబు హురైరా అంటే అయితే ఇదేంటి ఆయన పేరేంటి ఇలా ఉంది అని చెప్పేసి మనకు అనిపించవచ్చు దాని యొక్క మీనింగ్ మనం తెలుసుకున్న తర్వాత ఇదేంటి అబు హురైరా అంటే వినడానికి బాగానే ఉంది కానీ దాని యొక్క అర్థం తెలుసుకుంటే ఏంటి పిల్లి యొక్క తండ్రి ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అయితే సోదరులారా ఈ పేరు అనేది ఆయనకు ఆయన పెట్టుకున్నటువంటి పేరు కాదండి ఇది అబు హురైరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెట్టడం జరిగిందనమాట ఆయన పేరు ఏం జరిగిందంటే అండి ఒకసారి జొహర్ యొక్క నమాజ్ సమయం అయిందండి జొహర్ యొక్క నమాజ్కి ముందు ఏం జరుగుతుందంటే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు మసీద్ బయట పడుకుంటూ ఉంటారటండి జొహర్ నమాజ్కి ముందు పడుకుంటారు ఒక దుప్పటైనా అలా కప్పుకుని పడుకుని ఉంటారటండి అయితే దుప్పటి ఏ విధంగా ఉంటుంది అంటే దుఃఖం ఈ దుప్పటి యొక్క సగభాగము ఆయన మీద ఉంటుంది సగభాగం అనేది పక్కన భూమి మీద ఉంటుందన్నమాట ఆయన పడుకున్నటువంటి ఆయన పక్కన భూమి మీద సగభాగం ఉంటుంది సగభాగమేమో ఆయన ఆయన మీద ఉంటుందన్నమాట దుప్పటి జొహర్ నమాజ్కి ముందు పడుకుని ఉంటారు అయితే అజాన్ అవుతుంది జొహర్ యొక్క నమాజ్ అవుతుంది అజాన్ అవుతుంది ఎప్పుడైతే జొహర్ యొక్క అజాన్ అయిందో అజాన్ విని ఆయన లేస్తారనమాట నమాజ్ ఏమైపోయిందని చెప్పి లేస్తారు లేచిన తర్వాత చూస్తే ఆయన దుప్పటి సగం కప్పుకుని ఉన్నారు సగం దుప్పటేమో కింద ఉంది దాని మీద ఒక పిల్లి పడుకుని ఉంటుందట ఆ దుప్పటి మీద ఒక పిల్లి పడుకుని ఉంటుంది అయితే మంచి గాఢమైన నిద్రలో ఉంటుంది అనమాట ఆ పిల్లి ఈయనకేమో నమాజ్ టైం అయిపోతుంది జొహర్ అజాన్ ఇచ్చేసారు ఈయన వెళ్ళాలి మసీదులోకి నమాజ్ కోసం కానీ పక్కన చూస్తే పిల్లి ఉంది ఆయన మనసులో ఒక ఆలోచన వస్తుంది ఇదేంటి నేను పడుకున్నటువంటి పిల్లి ఇది ఇది కూడా అల్లాహ్ యొక్క మఖ్లూక్ కదా అల్లాహ్ యొక్క జీవరాశుల్లో ఇది కూడా ఒక జీవరాశి కదా దీన్ని
లేపడం అంత విషయం మంచి విషయం కాదు. అల్లాహ్ తబారక వ తాలా ఇష్టపడరేమో, దీన్ని కష్టపడితే అల్లాహ్ తాలా ఇష్టపడరేమో, అందుకని నీ పిల్లిని లేపడం ఎందుకులే అని చెప్పేసి అలా వదిలేస్తారనమాట. ఆ దుప్పటి మీద అలా ఉంటుంది, అలా చూస్తూ ఉంటారు. టైం అయిపోతుంది, ఆ పిల్లేమో లేవట్లేదు, ఈయనేమో లేపట్లేదు, అదేమో లేవట్లేదు అనమాట. అలా అయిపోయిన పరిస్థితి అక్కడ అయితే చాలాసేపు అయిపోతుంది. చివరికి మస్జిద్లో అఖామత్ ఇచ్చేస్తుంటారనమాట. అల్లాహోబర్ అల్లాహోబర్ అఖామత్ ఇస్తారు కదా నమాజ్కి ముందు, అఖామత్ ఆయనకి వినిపిస్తుంది. దీంట్లో బాబు అఖామత్ టైం అయిపోతుంది, అఖామత్ ఇచ్చేస్తుంది, నమాజ్ పోద్దామో ఈరోజు ఈ పిల్లి వల్ల అని చెప్పేసి అనుకుని ఒక కత్తిరి ఉంటుంది, కత్తిరి తీసుకుని అక్కడ అలా కట్ చేస్తారు. అక్కడ ఆ దుప్పటి ఏం చేస్తారు, ఆ ముక్క కట్ చేసి వదిలేస్తారు. వదిలేసి మిగిలిన దుప్పటి కట్ చేసినటువంటి దుప్పటిని ఆయన మీద వేసుకుని నమాజ్ పోతారు అనమాట. నమాజ్కి వెళ్ళిపోతారు, నమాజ్ చదువుతారు. నమాజ్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చూస్తారు. చూసేది ఇదేంటి అబూ హురైరా, నువ్వు పొద్దున్న వచ్చినప్పుడు బాగానే ఉంది కదా దుప్పటి సగం కట్ అయిపోయింది అని అడుగుతున్నారు. నువ్వు ఇందాక కలిసినప్పుడు బాగానే ఉంది కదా నీ దుప్పటి కట్ అయిపోయి ఉంది అని అడుగుతున్నారు. అడిగితే మొత్తం పూర్తి వాఖరి చెప్తారనమాట అల్లాహ్ ఈ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, ఇలాగ నమాజ్కి ముందు నేను పడుకుని ఉన్నాను, ఆ పిల్లి పడుకుంది, ఎందుకులే దాన్ని లేపడం, దాన్ని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను కట్ చేసేసాను అక్కడికి అని చెప్పేసి చెప్పారండి. అప్పుడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట ఈ మాట వస్తుంది అనమాట, అబూ హురైరా అని చెప్పేసి మాట వస్తుంది. అంటే నువ్వు పిల్లి యొక్క తండ్రివి అని చెప్పేసి చెప్తారనమాట. ఆ మాటకి నువ్వు పిల్లి యొక్క తండ్రివి, మరియు నా యొక్క ఉమ్మతిలో ఉన్నటువంటి పిల్లి గురించి నువ్వు అంత కష్టమైన పని చేసావు కదా, రేపు ఖయామత్ రోజున నేను కూడా నిన్ను మర్చిపోకుండా ఉంటాను, నువ్వు స్వర్గంలో వెళ్ళే వరకు నేను నిన్ను వదలపెట్టను అని చెప్పేసి చెప్తారట. అంటే ఈ ఉమ్మతిలో ఉన్నటువంటి పిల్లిని ఆ విధంగా చూసుకున్నారు కాబట్టి, మంచిగా చూసుకున్నారు కాబట్టి ఏం చెప్తున్నారని, ప్రవక్త గారు మీరు స్వర్గంలో వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా మీకు మీ వెంటే ఉంటానని చెప్పి చెప్తున్నారని. అయితే సోదరులారని చెప్పేది ఏంటంటే, హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు అప్పటి నుంచి ఆయన యొక్క పేరు అబూ హురైరాగా మారిందనమాట. ఆయన అంతకుముందు ఆయన పేరు అబ్దుర్ రహమాన్. హజరత్ అబూ హురైరానే మనం పలుకుతుంటాం కదా, ఆయన నిజమైన పేరు అయితే అంతకు ముందు పేరు అబ్దుర్ రహమాన్, కానీ ఆ తర్వాత ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పేరు మార్చి ఓ అబూ హురైరా అని పిలిచారనమాట. అంటే ఒక పిల్లి యొక్క తండ్రివి అని చెప్పేసి చెప్పారనమాట. ఈరోజు నిజంగా మనము ఒక మనిషిని నువ్వు పిల్లి తండ్రి లేదా కుక్క తండ్రి అని చెప్పామనుకోండి ఏమంటాడు అన్నాడు, ఏ నీకు ఎలా కనిపిస్తున్నాను నేను అంటాం లేదా, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు పిల్లికిని జంతువులకు తండ్రి అంటావేంటి అని అంటాం. కానీ ప్రవక్త గారు నోట ఆ మాట విని ఆ సహాబీ ఆ పేరుని పెట్టేసుకున్నారండి. మరియు ఈరోజు ఆ పేరుని మన పిల్లలు కూడా పెట్టినా ఎంతో ఆనందంగా మనకు ఉంటుంది. ఆ పేరు విన్న వెంటనే ఈమె ఎంత బాగుంది రా పేరు అని అనిపిస్తుంది, అబూ హురైరా బాగుంది కదా పేరు అనుకుంటాం. ఎందుకండి, ఆ పేరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ పేరు అంటే అంత ఇష్టం అనమాట మనకి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా గొప్పవారు, మరియు అలాంటి ఉమ్మతిలో మనం ఉన్నామంటే ఇది చాలా గొప్ప విషయం అండి. అలాంటి ఉమ్మతిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతిలో ఉన్నాము, మరియు ఈ ఉమ్మతిలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండమన్నారు ప్రవక్త గారు. ఒకరంటే ఒకరు ద్వేషించుకోకూడదు, అదేవిధంగా అసూయ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మనసులో, జలన్ హసద్ జలన్ అంటారు కదా, అవన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒకవేళ మీ యొక్క మనసులో కొద్దిగా కూడా ద్వేషం ఉన్నట్లయితే అవన్నీ కూడా మీ యొక్క నేకీలను బర్బాద్ చేస్తుంది, నాశనం చేస్తుంది, మీరు చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతుంది. కాల్ అల్లాహ్ తాలా ఆ ద్వేషం అనేది ఏం చేస్తుందంటే ఆ పుణ్యాలన్నీ కాల్ చేస్తుందంటండి. మీరు చేసేటువంటి పుణ్యాలని మనసులో ఒకరి గురించి మనం ద్వేషం పెట్టుకున్నా అసూయ పెట్టుకున్నా దానివల్ల ఏమవుతుందంటే మనం చేసేటువంటి పుణ్యకారాలు ఏమైనా ఉన్నా ఆ పుణ్యాలన్నీ కూడా కాలిపోతూ ఉంటుందంటే దానివల్ల. అందుకని ఒకరినొకరు ఇప్పుడు కూడా మనము ద్వేషించుకోకూడదు, మరియు మనసులో అసూయ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పడం జరిగింది. అయితే ఆ పిల్లి గురించి చెప్పాను కదండి, ఎవరు బను ఇస్రాయిల్లో ఒక ఆడ మనిషి గురించి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఏమని, ఒక ఆడ మనిషి బను ఇస్రాయిల్లో ఒక ఆడ మనిషి ఉండేది, ఆమె వ్యభిచారం చేసేదట్టని, జీవితం అంతా కూడా వ్యభిచారంలో కలిసిపోయింది. అయినా కూడా ఒకసారి ఒక కుక్కకి ఆకలేస్తుందంటే దానికి ఏదో ఆహారం పెట్టారని చెప్పేసి అల్లాహ్ తబారక వతాల ఏం చెప్తున్నారంటే, నా యొక్క మఖ్లూక్ గురించి నువ్వు ఆలోచించావు, నేను పుట్టించినటువంటి నేను సృష్టించినటువంటి ఒక మఖ్లూక్ జీవరాశిని నువ్వు చూసావు కాబట్టి నేను కూడా నిన్ను చూస్తాను, నీ గురించి మంచే చేస్తాను అని చెప్పేసి ఆవిడని ఏం చేశారని అల్లాహ్ తాలా స్వర్గవాసం చేశారని, మొత్తం పూర్తి జీవితం అంతా కూడా వ్యభిచారం చేసినా కూడా
కేవలం ఒక కుక్కకి ఆకల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టిందని అల్లాహ్ తాలా ఏం చేశారండి పాపాలన్నీ కూడా క్షమించి వేశారు అదే విధంగా ఆమెని స్వర్గంలో ప్రవేశించారు అన్నమాటండి అలాంటి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతిలో మనం ఉన్నాము మరియు అంత గొప్ప ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతిలో ఉండి కూడా మనము ఏం చేస్తున్నామండి ఇష్టమొచ్చిన జీవితం గడుపుతున్నాం పెద్ద పెద్దలు పాపాలు చేస్తూ కూడా మనకి మనసులో ఆలోచన రావట్లేదు అన్నమాట ఇన్ని ఇన్ని పాపాలు చేస్తున్నాను కదా అల్లాహ్ తబారక వతాలా నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన మనలో రావట్లేదు మన అజ్మీర్లో ఉన్నారు కదండి బాబా గారు మొన్న కూడా మీకు ఒక వాక్య చెప్పడం జరిగింది ఖాజా మొయినుద్దీన్ చిష్తి రహమతుల్లా అలై గారు ఆయన గురించి ఒక వాక్య చెప్తాను ఆయన ఏం చెప్తున్నారంటే అండి ఒకరోజు ఏం జరిగిందంటే ఏం తింటలేదండి నేను మూడు రోజులు గడిచిపోయింది ఏం తింటలేదు మొత్తానికి ఏం తింటలేదు ఇంకా అయితే ఒక వ్యక్తి ఆయన యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు అడుగుతారనమాట ఆ శిష్యుడి పేరు ఖాజా అబుల్ లైస్ ఆయన ఏమంటారంటే గురుగారు మీరు మూడు రోజులు అయిపోయింది ఏమీ తింటలేదేంటి మీరు ఏమి తినపోతే మీ యొక్క ప్రాణం పోద్దేమో నాకు భయం వేస్తుంది మీరు ఎందుకు తింటలేదు ఏదైనా తినండి అని చెప్తే ఆయన అంటారు లేదు నేను తిన్నాను మీరు తింటే తినండి ఏమేమి చేసుకుని మీరు తినండి మరియు మీరు నమాజులు చదువుకొని జిక్రులు చేసుకుని అన్ని చేసుకుని నన్ను మాత్రం అడగొద్దు అంటారనమాట అదేంటండి అలా అంటారు మాతో ఏమైనా తప్పు అయిపోతే చెప్పండి మమ్మల్ని క్షమించండి ఏమైనా జరిగితే చెప్పండి అని చెప్తారనమాట అప్పుడు ఆయన ఏమంటారంటే తప్పు మీలో మీరు చేయలేదు తప్పు నేను చేశాను అంటారని ఇదేంటి గురువుగారు మీరు తప్పు చేయడం ఏంటి మీరు అల్లాహ్ యొక్క వలి అంత గొప్ప వలి అయ్యండి మీరు తప్పు చేయడం ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతారని అడిగితే ఆయన ఏమంటారండి నేను మూడు రోజుల నుంచి తింటలేదు కదా మూడు రోజుల క్రితం ఏం జరిగిందంటే ఇషా యొక్క వధువు చేస్తున్నాను వధువు చేసినప్పుడు ఈ వేలు యొక్క హిలాల్ చేయడం మర్చిపోయాను అంటారు అంటే వధువు చేసినప్పుడు ఈ వేలల్లో వేలెట్టి ఇలా నలపాలన్నమాట మొత్తం ఇదన్నీ కూడా రాసుకోవాలి గట్టిగాను అంటే ఈ అన్నిట్లో కూడా వాటర్ వెళ్ళేలాగా గట్టిగా ఇది ముస్తాబ్ అనమాట ఒక ముస్తాబ్ అమలు ఒక సున్నత అమలు అనమాట అయితే అది చేయడం హిలాల్ చేయడం నేను మర్చిపోయాను ఉంగరి ఒక హిలాల్ కన్నా భూలుగా అంటే ఈ వేలల్లో హిలాల్ చేయడం నేను మర్చిపోయాను అందుకని ఆ తర్వాత గుర్తుకొచ్చేది ఇదేంటి నేను హిలాల్ చేయడం మర్చిపోయానంటి అని చెప్పేసి దాని గురించి నన్ను నేను శిక్షించుకుంటున్నాను అని చెప్తున్నాను చూసారండి ఎంత చిన్న తప్పు ఉండేది అసలు నన్ను అడిగితే తప్పే కాదు అది మనిషి చేసింది అసలు తప్పే కాదు వధువు చేసినప్పుడు ఇవన్నీ హిలాల్ చేసుకోవడం అనేది అదొక ముస్తహబ్ అమల్ ఒక సున్నత్ అమల్ అనమాట దాన్ని విడిచిపెట్టేసిన పెద్ద సమస్య ఏమీ లేదు కానీ దానికి కూడా ఆయన ఏం చేస్తున్నారండి ఆయన శిక్షించుకుంటున్నారటండి తిని మానేశారు ఈరోజేమో మనము కడుపు నిండా తినేసి ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతున్నాం అనమాట అండి ఇష్టం వచ్చినట్టు తింటున్నాం ఇష్టం వచ్చిన జీవితం గడుపుతున్నాం ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చదవడం నమాజ్ను వదిలేసి ఫుల్గా తినేసి తిండి కూడా మామూలు తిండి కాదు చికెన్ దమ్ము మటన్ దమ్ము అన్నీ తింటున్నాం ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి మనం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాం అనమాట అలాంటి పెద్ద తప్పులకి మనం ఏ విధంగా శిక్షించుకోవాలండి మనను మనం శిక్షించుకుంటేనే మన యొక్క దారి అనేది లైన్లో పడుతుందన్నమాట అందుకని ఏం చేయాలండి ఏదైనా తప్పు మనం ఒకవేళ ఏదైనా ఒక నమాజ్ ఖజా అయిపోయింది అనుకోండి నేను ఒక్క ఉపవాసం ఉంటానని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట నాతోటి ఎప్పుడైనా సరే ఒక్క నమాజ్ అనేది ఖజా అయిపోతే ఒక్క ఉపవాసం ఉంటుంది ఒక నమాజ్కి బదులు ఒక ఉపవాసం ఉంటుందని చెప్పేసి మనకి మనం శిక్షించుకోవాలన్నమాట అప్పుడు చూడండి ఏదైనా తప్పు జరుగుతుందేమో జరగదండి ఎందుకంటే మనకు మనల్ని మనం శిక్షించుకుంటే నిజంగా జరగదు కానీ మనకి తినడానికే ఖాళీ లేదు మన వ్యాపారాలు మనం ఇవన్నీ కూడా ఇహలోకం కోసం మనం ఎన్నో కష్టపడుతున్నాం కానీ ఇవన్నీ కూడా మనకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాము మన యొక్క భుజాల మీద తీసుకెళ్ళి ఎంతోమందిని మనం కప్పెట్టేశాం అయినా కూడా మనం మారతలేదు రేపొద్దున మనం కూడా చచ్చిపోతాము ఎవడో కూడా తీసుకెళ్ళి మనల్ని కూడా కప్పెట్టేస్తారు ఇవన్నీ కూడా ఖచ్చితం డౌట్ లేదనమాట ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు అలా అంటే ఏవో అలా మాట్లాడలేదు చచ్చిపోవడం ఎందుకని బాబు అలా అంటారు ఏంటి మధ్యకు మాట్లాడండి అంటారు ఎవరైనా ఇది నిజం మాట్లాడితే ఎవరైనా బాధగా ఉంటుందన్నమాట ఇది నిజమా కాదని చెప్పండి అందరూ చచ్చిపోతాం లేదా మనం ఖచ్చితంగా చచ్చిపోవాల్సింది అందరూ డౌట్ లేదు కానీ ఆయన కూడా అలా మాట్లాడితే అయ్యబాబు అలా అంటారు ఏంటండి మీరు చావు గురించి మనకెందుకని ఇప్పుడు అంటారు చావు గురించి మాట్లాడకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి కదా మనం ఎలాగే చచ్చిపోవాల్సింది ఖచ్చితంగా మనము ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మన యొక్క తప్పులను తగ్గించుకుంటూ ఉండాలన్నమాట రోజు రోజుకి మన యొక్క తప్పులు తగ్గించాలంటే ఏం చేయాలండి
ఎక్కువగా నమాజ్ చదువుతూ ఉండాలి మరియు ఏదైనా తప్పు మన వల్ల ఏదైనా అయిపోతే మనను మనము శిక్షించుకున్నట్లయితేనే మనకు తప్పులు అనేది దూరం అవుతాయన్నమాట అండి ఇన్ని కూడా గురువులు పెద్ద పెద్ద గురువులు చెప్తున్నారు ఇన్నిని అల్లాహ్ యొక్క వరీలు అయితే వాళ్ళు అలాగే చేశారు అన్నమాట ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి తిండి మానేసేవారు లేదా ఏదో విధంగా శిక్షించుకునేవారు అన్నమాట నేను పది ఉపవాసాలు ఉంటానని ఎవరు అంటే ఇంకా ఆ పది ఉపవాసాలు ఉండేవారు అన్నమాట ఏదైనా తప్పు జరిగిపోయిందా ఇంకా పది రోజులు ఉపవాసాలే అలా ఆ విధంగా జీవితాన్ని గడపాలంటే మనం కూడా ఏం చేయాలండి మన యొక్క తప్పులను తగ్గించుకుని మరియు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే జీవితం గడిపారో ప్రతిదీ కూడా తెలుసుకుని మనం జీవితం గడిపే వాళ్ళు అవ్వాలన్నమాట ఎందుకంటే అంత గొప్ప ప్రవక్త ఇప్పుడు దాకా నేను చెప్పాను కదండి ఎంత గొప్ప ప్రవక్త నేనా అలాంటి గొప్ప ప్రవక్త ఉమ్మతిలో మనం ఉన్న మూసా అలైహి వసల్లం గారు కోరుకున్నారు ఏమని ఏంటి అలాంటి నన్ను నబీగా ఎందుకు పుట్టించారు మీరు ఆ ఉమ్మతిలో పుట్టించాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు అలాంటి ఉమ్మతిలో మనం ఉన్నాం మీరు ఇప్పుడు ఉన్నా కూడా మనకి బాధ లేదు ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతున్నాం అయితే సోదరులారా సమయం చాలా ఎక్కువైంది దువా చేయని అల్లాహ్ తబారక్ వతాలా మనందరికీ కూడా చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించేటువంటి భాగ్యాన్ని ఆ అల్లాహ్ తబారక్ వతాలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.